ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మరొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నిత్యావసరాల సరుకుల కోసం ఇబ్బంది పడే ప్రజలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు ఇంటి నుంచి బయటికి రాకుండా నేరుగా ఇంటికే సరుకులు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూపర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా మారింది. ఇదే నేపథ్యంలో వినియోగదారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమీక్షించి ఇంట్లో ఉండే సరుకులను డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. వెంటనే సరుకులు అమ్మే షాపులతోనూ ఇప్పటివరకు డోర్ డెలివరీ చేస్తున్న స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, స్విగ్గీ, అలాగే జొమాటో, అమెజాన్, అలాగే ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా ముందుగా విజయవాడలోని డీమార్ట్, అలాగే రిలయన్స్ మార్ట్, బిగ్ బజారు, అలాగే స్పెన్సర్, బెస్ట్ ప్రైస్, అలాగే మోడర్న్ సూపర్ బజార్ లాంటి యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా చర్చించడం జరిగింది. సూపర్ మార్కెట్ యాజమాన్యాలతో మాట్లాడి ఆ స్టార్టప్ కంపెనీల ద్వారా డోర్ డెలివరీ చేసేట్లు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సూపర్ మార్కెట్లు వెంటనే వాళ్ళ వాట్సాప్ నెంబర్లు అందించాయి. సరుకులు అవసరమైన వినియోగదారులు వాట్సాప్ నెంబర్లో తమకు కావాల్సిన సరుకుల లిస్ట్ని ఇచ్చిన 24 గంటల్లో సరుకులు ఇచ్చి ఇంటికే డోర్ డెలివరీ చేస్తాము అని చెప్పి కూడా సూపర్ మార్కెట్ యాజమాన్యాలు చెప్పడం జరిగింది. కాకపోతే సరుకులు మినిమం 1000 రూపాయలు ఖరీదై ఉండాలి అనేది ఒక ఇందులో ఉన్న ప్రధానమైన, అంటే 100 రూపాయలకి, 50 రూపాయలకి, 10 రూపాయలకి కూడా వాళ్ళు డోర్ డెలివరీ ఫ్రీగా చేయలేరు కాబట్టి మినిమం 1000 రూపాయలు సరుకులు ఉంటే వాళ్ళు 1000 రూపాయలకైనా పైన ఎంత ఉన్నా సరే వాళ్ళు డోర్ డెలివరీ ఉచితంగా చేస్తారనమాట. విజయవాడలో మొదటి 2 రోజుల్లోనే 5000 మంది వినియోగదారులు ఇళ్లకు సరుకులు డోర్ డెలివరీ అయ్యాయి. విశాఖపట్నంలో అయితే 8000 ఇళ్లకు సరుకులు అందించారు. కాకినాడ, రాజమండ్రి, అలాగే తిరుపతి, కర్నూలు కూడా ఈ సరుకులు డోర్ డెలివరీ అవుతున్నాయి. తొందరలో మరిన్ని పట్టణాల్లో ఇదే పద్ధతి అమలు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మొత్తానికి ఇది చాలా రకంగా ఊరట ఇచ్చే అంశం ప్రస్తుత పరిస్థితుల్లో, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో. అలాగే లాక్డౌన్ కూడా ప్రజలందరూ పూర్తిగా సహకరించినట్లు అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.